హాయ్ వ్యూవర్స్, ఈరోజు అన్స్టాపుల్ విత్ ఎన్బీకే సీజన్ టూలో భాగంగా దగ్గుబాటి సురేష్ బాబు, తర్వాత అల్లు అరవింద్, తర్వాత రాఘవేంద్ర గారు, కోదండ రామరెడ్డి గారితో బాలకృష్ణ షో ఏదైతే నేను చూశాను. అందులో బాలకృష్ణ ఒక ప్రశ్న, స్టోరీతో సంబంధం లేకుండా ఏ హీరోని పెడితే సినిమా ఆడిద్ది అనే వల్ల క్వశ్చన్ అడుగున్నారు. ఏ హీరోని పెడితే కావచ్చు, లేదన్నప్పుడు ఎవరన్నా పెడితే అన్నట్టు కావచ్చు, లేదన్నప్పుడు ఎవరు ఉంటే సినిమా అవేలో చూస్తారు కావచ్చు, హిట్ అవ్వడం కావచ్చు, లైక్ అలా సబ్జెక్టు కలిసి షార్ట్ హిట్గా ఇంతే. అప్పుడు మన సురేష్ బాబు గారు వచ్చేటప్పటికి ఎన్బీకే అని రాసి ఉన్నారు, దట్ మీన్స్ నాది వాడొద్దని అన్నారు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అన్నారు. అందులో నో డౌట్, ఎందుకంటే ఎప్పుడో ఖుషీ మూవీ హిట్, ఆ తర్వాత ఎన్ని ఫ్లాపులు ఉన్నా సరే పవన్ కళ్యాణ్తో సినిమాలు తింటే అంత క్యూ కడుతూనే ఉన్నారు, అండ్ సినిమా కలెక్షన్ ఆ రకంగా వస్తూ ఉన్నాయి. ఇక అల్లు అరవింద్ గారు ఏం చెప్పినారు, ఒక వైట్ బోర్డు చూపించేసి సినిమాకి కథే హీరో, కథ లేకపోతే సినిమా ఆడదని చెప్పేశారు. బట్ దానిని తప్పు అన్న వేలో సుడిగాలి సుధీర్ నిరూపించున్నాడు. మేబీ సుధీర్ ఫ్యాన్స్ కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ బయట ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగతాలు చెప్పింది కానీ, లేదన్నప్పుడు మీడియా ఇచ్చిన రివ్యూలు కానీ, సుధీర్ ఫ్యాన్స్ కాకుండా మిగతా ఆడియన్స్ ఎవరైతే ఇచ్చిన రివ్యూస్ కానీ మీరు ఒకసారి గమనించండి, గాలోడ్ సినిమా ఏదైతే సుధీర్ నటించున్నాడో దా సినిమాకి సుధీర్ ఫ్యాన్స్ వచ్చి సూపర్ హిట్ అన్నారు, రిమైండింగ్ వాళ్ళు వచ్చేసి మిక్స్డ్ టాక్ ఇచ్చినారు, కొంతమంది వచ్చేసి ఫ్లాప్ అన్నారు. బట్ ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు థియేటర్లో ఆ సినిమా కొంచెం కలెక్షన్లు చూస్తే హిట్ మూవీ, అందులో నీకు నో డౌట్. ఎందుకు థియేటర్కి సినిమాలు జనాలు వెళ్తానికైతే అసలు వెనకాడతా ఉన్నటువంటి ఈ రోజులలో సుధీరు వెనకాల పెద్ద బ్రాండ్ ఏమీ లేదు, అండ్ వాళ్ళ తాత తండ్రులు వచ్చేసి హీరోలు లేకపోతే నిర్మాతలు వాళ్ళు కూడా కాదు, ఒక నార్మల్ పర్సన్ కష్టపడి పైకి వచ్చున్నాడు, స్మాల్ స్క్రీన్ మీద సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు. ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా సుధీర్ అనగా మన సుడిగాలి సుధీర్ అన్నటువంటి పేరు, బికాస్ జబర్దస్త్. అందులో అతని యొక్క కామెడీ టైమింగ్ కానీ, తన మీద తానే పంచులేసుకునే విషయంలో కానీ అందరి చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు. ఈవెన్ కర్ణాటకలో కూడా సుధీర్కి బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఒక స్టార్ హీరోకు ఉండేంత వేలు అతని ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సుధీర్ సినిమా అంటే ఎస్ మేము చూస్తాం అన్న వేళ వచ్చినారు, ఆ వేళ సినిమా వచ్చేసి వాళ్ళ వేలు సూపర్ హిట్ చేస్తున్నారు, కలెక్షన్ల పరంగా చూసుకుంటున్నప్పుడు సినిమా హిట్ వచ్చేసింది. ఎందుకంటే గాడ్ ఫాదర్ మూవీ చిరంజీవి గారిది, సినిమా వచ్చేసి హిట్ సూపర్ హిట్, కానీ కలెక్షన్ల పరంగా చూస్తూ ఉన్నప్పుడు అనుకునే వేళ కలెక్షన్స్ అయితే రాలా. బట్ సుడిగాలి సుధీర్ సినిమా తీసింది ఎంత, హార్డ్లీ 2 కోట్లు 3 కోట్లు, అంతకుమించి లేదు బడ్జెట్, సరే 3 కోట్లు అనుకుందాం, వచ్చిన కలెక్షన్ అంతా 5 కోట్లు దాటేసింది, అంటే 2 కోట్లు ప్రాఫిట్లో ఉన్నాడు ప్రొడ్యూసర్. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిది, సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా, కథ ప్రాపర్ వేలో లేకపోయినా, హీరో స్క్రీన్ మీద కనిపించే విధానం, హీరో స్క్రీన్ మీద కనిపించకుండా నార్మల్గా ఉండేటప్పుడు అభిమానులతో ఎలా ఉంటాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన గురించి ఎవరైనా మాట్లాడుతున్నా తన మీద పంచలిస్తున్నా ఎలా ఉంటాడు, అండ్ బయట ఎక్కడైనా సరే కావచ్చు కాక తన అపీరెన్స్ ఎలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తన సింప్లిసిటీయా లేదంటే ఓవర్ యాక్షన్, లైక్ ఇవన్నీ కూడా జనాలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆ వేలోనే అంతా మావాడు మనవాడు అని చెప్పేసి ఓన్ చేసుకున్నారు. ఇక్కడ నేను మంచు విష్ణుతో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, నేను రీసెంట్గా చూసినా జిన్నా మూవీ చూస్తున్నా, ఓకే మరీ తీసేసిన సినిమా అయితే కాదు జిన్నా, కానీ సినిమా వచ్చేసి ఏంటి అంటే అసలు ఆ సినిమా పెట్టిన బడ్జెట్ ఎంత వచ్చింది అంటే చూస్తే నాకు తెలిసి 50 లక్షలు 60 లక్షలు అన్నట్టు వేలో చెప్పున్నారు, లేదు 1 కోట్ బిలో అనుకుందాం. ఐఎమ్ షూర్ సినిమాకి అయితే మినిమంలో మినిమం సినిమాలో ఎవరైతే నటించిన వాళ్ళకి ఇచ్చిన డబ్బులు పరంగా చూసుకున్నా సరే ఈజీగా 5 కోట్లు దాటేసింది, మళ్ళీ సినిమా బడ్జెట్ అవన్నీ కూడా చూసుకుంటే 10 కోట్లు దాటేసింది సినిమాకి వచ్చింది అంత. ఎందుకు అంత ఇది అన్నప్పుడు, మంచు విష్ణు తన మీద ఎవరన్నా జోకులు వేస్తే తను దానికి రెస్పాండ్ అయ్యే విధానం, తాను అన్నటువంటి మాట మీద వేరే ఎవరైనా ట్రోలింగ్ చేసి దానికి అతను రెస్పాండ్ అయ్యే విధానం, అండ్ తమను తాము సొసైటీలో ఎలివేట్ చేసుకున్నాం, ఐ థింక్ డైనమిక్ స్టార్ అని సమయం వేసుకున్నారు జిన్నా మూవీకి సంబంధించి డైనమిక్ స్టార్ మంచు విష్ణు అని చెప్పేసి, ఈవేళలో తను స్టార్ కిడ్స్ అడితే వేళలో మేము కూడా స్టార్స్ అనేవాళ్ళు అతను చెప్పుకునే విధానం, ఇవన్నీ కూడా మన మూవీ ఆర్టిస్ట్ సెలక్షన్స్ తర్వాత జనాలకి ఎందుకో కానీ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీల్ క్రియేట్ చేశాయి. మేబీ అంతకుముందు ఎలాగైనా ఉండొచ్చు కాక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అప్పుడు ఎన్నికలప్పుడు వీళ్ళు మాట్లాడిన విధానం కావచ్చు, వీళ్ళు మాట్లాడిన అవతల హట్ అయిన విధానం కావచ్చు, దీని ఎందుకు జనాలు బాగా హట్ అయిపోయినారు. ఇక్కడ ఒకటి గమనించాలా, సుధీర్ ఏ రోజు కూడా స్టార్ననో అసలు ఎక్కడ ఏమీ ఉండదు, అయ్యా నేనేదే నార్మల్ వాడినయ్యా అన్న వేలో చాలా వినయంగా ఉంటాడు. ఆ వినయమే ఈరోజు సుధీర్కి అతిపెద్ద ప్లస్ అయింది.
అదే ఈరోజు సినిమాకి వచ్చేటప్పటికి ఆ రకం కలెక్షన్స్ రావడానికి కారణమైంది. ఇక అల్లు అరవింద్కి నచ్చడని చెప్పి ఎందుకంటే అల్లు అరవింద్ చాలా చాలా ప్రాక్టికల్ మ్యాన్ అండ్ పక్కా కమర్షియల్ అండ్ బిజినెస్ పర్సన్, అలాగే ఉండాలి డబ్బు విషయంలో. ఆ విషయం నాకు అల్లు అరవింద్ గారు బాగా నచ్చుతారు. మన కాంతారా మూవీ కావచ్చు, అంతకుముందు ఏ సినిమా సరే, అది డబ్బింగ్ తీసుకుంటాడా రీమేక్ తీసుకుంటాడా ఓన్ ప్రొడక్షన్లో వీళ్ళు తీసుకుంటూ ఉన్నా చేస్తూ ఉన్నా సరే రూపాయి రూపాయి లెక్క పెడతాడు అండ్ ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. అటువంటి పర్సన్ ఈ మధ్య ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళదే కదా, దానిలో అతను తీసుకునే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి హిట్ అయితేనే తీసుకుంటున్నాడు. ఒకవేళ ఫ్లాప్ అయినా సరే జనాలు చూస్తారనుకున్నప్పుడు చాలా తక్కువ రేటు పెట్టి తీసుకుంటాడు. అతను ఇప్పుడు మన సుడిగలి సుధీర్ యొక్క గాలోడు సినిమా తీసుకున్నాడు ఓటీటీ రైట్స్. మనకు అందుతున్న సమాచారం మేరకు 1.5 crore పెట్టి తీసుకున్నారట. 1.5 crore అంటే ఆల్రెడీ వచ్చిన 2 crores ప్రాఫిట్, ఒక 1.5 crore అంటే 3.5 crores ప్రాఫిట్. జిన్నా మూవీ అమెజాన్ ప్రైమ్లో మరి అది ఎంతకి ఇచ్చుకున్నారో ఏంటో మనకు తెలియదు, బట్ ఐఎమ్ షూర్ ఈ 1.25 crore అండ్ వచ్చిన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో థియేటర్లో ఇవన్నీ కంపేర్ చేసి, జిన్నా మూవీకి వచ్చిన కలెక్షన్లు ఇవన్నీ కానీ కంపేర్ పక్కపక్కన పెడితే సుధీరే టాప్లో ఉంటాడు. సో నేను మరలా మంచు విషయం తక్కువ చేయని ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఓకే, నాకు తెలిసిన సమాచారం మేరకు మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి వీళ్ళు చారిటీ యాక్టర్స్ ద్వారా మంచి చేస్తారని నాకు ఉంది, ఒక ఐడియా ఉంది. సో ఈవేళ బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన స్టార్ పిల్లలమనో లేదు అన్నప్పుడు మన వచ్చే సాలిడ్ స్టార్స్ ఎస్టాబ్లిష్ అయ్యామనో ఆ వేళలో మనం కనుక ఎక్కడన్నా కనుక అహంకారం కావచ్చు లేదన్నప్పుడు ఆధిపత్యం ప్రదర్శించే విధానాలు కనుక ఉన్నట్టయితే ఇబ్బంది. అలా కాకుండా మనం వినయంతో కనుక ఉన్నట్టయితే, రూట్స్ అనేవి మర్చిపోకుండా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మనల్ని అన్న వేళ కనుక మనం ఆలోచించగలిగితే, ఆ వేళలో కనుక మన అడుగులు కనుక వేస్తూ ఉన్నట్టయితే అది సీరియల్ అయినా సినిమా అయినా స్కిట్ అయినా ఏదైనా సరే జనాలు రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు సుధీర్కి వచ్చేటప్పటికి ఆ గతంలో వచ్చిన సినిమాలు కావచ్చు ఇప్పుడు వచ్చిన సినిమాలు కావచ్చు అంత గొప్పగా ఉన్నటువంటి కంటెంట్ ఏం కాదు. ఎంత స్టార్టింగ్లో అన్ననే కంటెంట్ లేకపోతే హీరోనే లేడు సినిమానే లేదని చెప్పి అల్లు అరవింద్ అన్నాడని, బట్ కొంతమంది నిరూపించున్నారు ఆ వేళలో. ఓ రకంగా గాలీవుడ్ సినిమా సంబంధం చూసుకుంటున్నప్పుడు రొటీన్ కాదని చెప్పేసి అంతా అంటున్నారు. అయినా సరే ఎందుకు అడిందంటే సుధీర్ వాళ్ళే ఓ రకంగా చిన్న హీరోలలో ఇంకా అతను స్టార్ అనే వాళ్ళు అనుకోవచ్చు. ఈ మూమెంట్లో సుధీర్ గనక ప్రపరల్ గైడ్ చేసేవాళ్ళు ఉన్నట్టయితే అండ్ సుధీర్ కూడా బాగా ఆలోచించి కథల విషయంలో కనుక ప్రపరల్ కనుక అడుగులు కనుక వేసినట్టయితే స్టార్ హీరో అవ్వటం గ్యారంటీ. తమిళంలో శివకార్తికేయన్ సినీ ఫీల్డ్ని అంటారు, స్మాల్ స్క్రీనే టీవీ మీద నుంచి వచ్చే సినిమాలకు వచ్చి అలా అయ్యి ఉన్నాడు. షారుఖ్ ఖాన్ బాలీవుడ్లో స్మాల్ స్క్రీన్ నుంచి టీవీలోకి వచ్చి అలా అయి ఉన్నాడు, హాల్ స్మాల్ స్క్రీన్ నుంచి సినిమాల్లోకి వచ్చి. ఓకే, అలాగే హాలీవుడ్లో ఎంతోమంది ఉన్నారు. సో ఆ వేళ సుధీర్ ఎస్టాబ్లిష్ కావచ్చు ఇప్పుడు, బట్ స్టోరీ సెలక్షన్ ఇంపార్టెంట్. ఆల్రెడీ సుధీర్ వచ్చేసరికి మంచి కామెడీ టైమింగ్, మంచి యాక్షన్ చేయగలడు, మంచి డ్యాన్స్ వేయగలడు, హావభావాలు పలికించడం మంచి అభినయంలో దిట్ట అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ భయంకరంగా ఉంది. ఇంకేం కావాలి, ఒక మంచి హిట్ పడాలి, ఒక మంచి సబ్జెక్ట్ అతను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వేళ త్వరలో మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని సుధీర్ ఎక్స్ట్రాడినరీ స్టార్ గెలివేట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను.